నాయకత్వం పట్టిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్టిల్లాలి, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, మతాకి దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే, ఇతరం మాత్రం వందే మాత్రం, ఇతరం మాత్రం వందే మాత్రం, మతాకి మతాకి భారతీయ జనత దేశానికి ఘనత, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్టిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్టిల్లాలి, బీజేపీ జిందాబాద్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు 370 గురించి వక్రీకరించి మాట్లాడడం జరిగింది. ఆయన ఎంత ఘోరంగా వక్రీకరిస్తున్నారంటే, భారతదేశం మొత్తం సంబరాలు చేసుకుంటూ ఎంతో స్వచ్ఛందంగా పనిచేసుకుంటూ అందరూ స్వీట్లు పంపిణీ చేసుకొని ఆనందంగా ఉంటే, ఈయన ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్సీ అయి ఉండి ఈయన స్థానికంగా ఖండించి మాకు నచ్చలేదని చెప్పని ఒక ఖండనతోటి పేపర్లు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు సంబంధించామంటే, ఆయన ఏనాడు కూడా జీవన్ రెడ్డి గారు ఏనాడు కూడా మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కరీంనగర్ మాట్లాడినప్పుడు కనీసం స్పందన చేయలేదు, స్పందించలేదు. తర్వాత జమ్మూ కాశ్మీర్లో వీర సైనికులు ఎంతోమంది చనిపోయారు, వాళ్ళ కోసం కూడా ఎన్నడూ సంతాపం తెలపలేదు. అలాంటి వ్యక్తి ఈ 370 ఆర్టికల్ మీద మాకు నచ్చలేదని చెప్పి అనడం ఎంతవరకు సమస్య? భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని తీసేసి ఈరోజు అక్కడ స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించి జాతీయ పథకాన్ని ఎగరేసే విధంగా ఈరోజు ఆర్టికల్ని రద్దు చేసి చేయడం జరిగింది. అలాంటి దాన్ని ఖండించి ఈయనకు ఎంతో అంటే, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియాలో ప్రెసిడెంట్ లేని పార్టీ, ఇప్పుడు జాతీయ అధ్యక్షుడే లేని స్థానం ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆయనకు ఆల్ ఇండియా వాంటెడ్ అని చెప్పి ప్రెసిడెంట్గా పెట్టిరు. ఇప్పుడు వాస్తవానికి ప్రెసిడెంట్ దిగలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది రాను రాను కమ్యూనిస్టు పార్టీ కంటే అధ్వానంగా మారుతుంది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ఈ 60 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏది కూడా అభివృద్ధి జరగలేదు. ప్రజలందరూ చూసారు, చూసే ఈనాడు 40 సీట్ల కంటే దాటలేరు. వాళ్ళు 2 డిజిట్ కూడా దాటని వ్యక్తులు ఇప్పుడు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. స్థానికంగా దాదాపు భారతదేశంలో అందరూ కూడా ఎంతో గర్వించదగిన విషయాన్ని ఆయన వక్రీకరించి మాట్లాడిండు. మొన్నటి కూడా తలకు విషయంగా కూడా దేశమంతా స్వచ్ఛందంగా మహిళలు కూడా వాళ్ళు సంతోషపడి వాళ్ళు ప్రతి వార్డులో తలకు గురైన వ్యక్తులు ఈ జీవన్ రెడ్డి గారికి తెలియదు. ప్రతి వార్డులో ఒక 10 మంది వెళ్తారు. ఇప్పటికి కూడా ఆయన ఎన్నడూ కూడా వాళ్ళ బాధలు పట్టించుకోలేదు. ఎన్నడూ బాధలు పట్టించుకోకపోగా మళ్ళీ ఈనాడు అది తలకు తప్పని చెప్పన్నాడు. ఆయనకి ఎందుకో అంతా కావాలని చెప్పని అంటే వ్యక్తిగతంగా ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు, కానీ అలాంటివి చేయడం తప్పు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపాన్ని 70 గంటల్లోపే తుడిచిపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాశ్మీర్లో 1000 మంది లక్షలాది మంది పండిట్లను తన్ని తరివేసినప్పుడు మాట్లాడని నాయకులు, అక్కడ ఉన్నటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి మా సందర్భంలో మాట్లాడని నాయకులు ఇప్పుడు నోరు మెదపడం జరుగుతుంది. ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది దేశంలో ఏదో అనే ఒక టెన్షన్ క్రియేట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు చూస్తే పరిస్థితి ఏమీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి లొల్లు లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా శాంతియుతంగా భారతదేశం ఉంటే ఇక్కడ మన స్టేట్లో ముఖ్యంగా మన జగిత్యాల్లో మాజీ మంత్రి అయినటువంటి జీవన్ రెడ్డి గారు ఏదో జరుగుద్ది రాజ్యాంగ ఉల్లంఘన అని రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు అని చెప్పి ముఖ్యంగా ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా జీవన్ రెడ్డి గారు చాలా బాధాకరం అలా సంఘటనలు అలాంటి ప్రకటనలు చేయడం, మొన్న వాడేవాడు మన అక్కడ కరీంనగర్లో ప్రసంగం చేసి హిందువుల పైన పిచ్చి పిచ్చి ప్రగల్భాలు పలుకుతే మాట్లాడని జీవన్ రెడ్డి గారు, కాశ్మీర్లో హిందువులను ఊచకోతకొస్తే మాట్లాడని జీవన్ రెడ్డి గారు, 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరినీ కథం చేస్తా అన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడని జీవన్ రెడ్డి గారు ఈరోజు కాశ్మీర్ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా నేను ఒక ప్రకటన విషయం చెప్తున్నా ఏంటంటే, వాస్తవంగా జీవన్ రెడ్డి గారికి
జంబిగద్దె గురించి తెలుసు కానీ జమ్మూ కాశ్మీర్ గురించి తెలియదు. ఎందుకంటే జమ్మూగద్దె గురించి 24 గంటలు ఇక్కడనే ఉంటారు కాబట్టి మీకు జమ్మూ కాశ్మీర్ గురించి తెలియదు. మేము జమ్మూ కాశ్మీర్ వెళ్ళినాము, అక్కడ పరిస్థితి 10 రోజులు ఉన్నాము, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనేది జీవన్ రెడ్డి గారికి వాస్తవంగా తెలియదు. మేము తీసుకొచ్చిన వీడియో ఉంది, మీకు చూపిస్తాం. వాస్తవంగా ఈ తెలంగాణలో కొంతమంది మోపయ్యారు ఇట్లా, అక్కడక్కడ వాళ్ళు మోపయ్యి ఏంటంటే ఇక్కడేమో జరుగుతుంది అక్కడేమో జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఏం జరగదు. ఇట్లాంటి వాళ్ళని మాట్లాడేటోళ్ళు అందరినీ ఒక 10-20 మందిని బస్సు తీసుకుపోయి జమ్మూ కాశ్మీర్లో ఒక 2 రోజులు ఉంచాలి. వీళ్ళ ఈపులు విమానం మూత ఎత్తారు కాశ్మీర్ వాళ్ళు. కాశ్మీర్ అదుపు తప్పింది కనుకనే అదుపులో పెట్టాలి కనుకనే 370 ఆర్టికలు 35 ఆర్టికలు ఇవన్నీ రద్దు చేసి అక్కడ ఒక వాతావరణం, మంచి వాతావరణం క్రియేట్ చేస్తే ఇవాళకి ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలను ఏం చేస్తారు, ఉటో 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 అని చెప్పి ఈ విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దు. ఇలాంటి ప్రకటనలు చేస్తే మిమ్మల్ని, మీ మీద ఉన్న అభిమానం కూడా, ఈ కాంగ్రెస్ నాయకుల మీద ఉన్న అభిమానం కూడా ప్రజలకు పోతుంది. కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టే, ముఖ్యంగా పాత్రికేయులకు ఒక దండం పెడుతున్నా, ఎందుకంటే ఆయన వయసు అయిపోయింది, వాస్తవంగా పెద్ద మనిషి అయిపోయింది కాబట్టి మా హిందువుల గురించి, మా ధర్మం గురించి, ఈ జాతీయత గురించి, ధర్మ రక్షణ గురించి తప్పుగా జీవన్ రెడ్డి గారికి ఇట్లా మాట్లాడితే మీ ప్రెస్ వాళ్ళు పేపర్లలో రాయకూరి, వీడియోలలో ప్రచారం చేయకూరి, మౌలను చాలా బాధ పెట్టకూరి. ఆయన ఏమన్నా ఖండన ఉన్నా, హిందువులకు వ్యతిరేకంగా జాతికి వ్యతిరేకంగా ఏమైనా ఖండన ఉన్నా కానీ అక్కడ ఆయన మట్టుకే రాసుకొని అక్కడనే ఆ పేపర్ అలా మారేసిన దాన్ని విలేకరులకు మరీ మరీ దండం పెడుతున్నా. ఎమ్మెల్సీ గారు ప్రజావాణిలో మాట్లాడుతూ 370 రద్దు అనేది అంతర్గత యుద్ధం అని చెప్పి మాట్లాడుతూ, అయ్యా జీవన్ రెడ్డి గారు ఈరోజు దేశంలో ఒక 70 ఏళ్ళ పాపాన్ని మరి అమిత్ షా మోడీ గారు దాన్ని దేశ ప్రజలకు కాశ్మీర్ ఎంత అవసరమో గతంలో మరి చైనా కానీ పాకిస్తాన్ కానీ మన కాశ్మీర్ భాగాన్ని ఆక్యుపై చేసుకోండి మీ కాంగ్రెస్ పాలనలో, మరి దాన్ని ఈరోజు తల అనేది మనకు మొండెం అనేది కాశ్మీర్, అదే లేకపోతే భారతదేశానికి దశ దిశ అనేది ఉండే, అది తెలుసుకోకుండా జీవన్ రెడ్డి గారు మరి 370 రద్దు చేయడం అంతర్గత యుద్ధం అని మాట్లాడారు. మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఇవాళ పాకిస్తాన్లో పార్లమెంటు సమావేశం పెడుతున్నాం, మరి నువ్వు దానికి సపోర్టా? జీవన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, నువ్వు దానికి సపోర్టా? నువ్వు సపోర్ట్ అయినట్టయితే జీవన్ రెడ్డి గారు నీకు భారతదేశంలో ఉండడం ఇష్టం లేకపోతే పాకిస్తాన్లో పోయి బతుకు, మళ్ళీ భారతదేశం గురించి, గొప్పతనం గురించి 370 రద్దు దాని మీద మాట్లాడడం భారతీయ జనతా పార్టీ ఊకోదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తాడు. జీవన్ రెడ్డి గారు మునుముందు మన్ని తప్పుతుంది. ఫస్ట్ మీ వయసు మీద గౌరవాన్ని దాన్ని పోగొట్టుకోకండి. వయసు పడ్డ కొద్దీ అది మున్ముందు తప్పుతున్నావు కనుక ప్రజలు కూడా దాన్ని ఆలోచిస్తుండ్రు. రేపు మున్సిపాలిటీలో కూడా నీ పతనం ఖాయం, ఎందుకంటే మున్సిపాల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లా తీయాల్సిందిగా జగిత్యాల ప్రజానీకాన్ని కోరుతున్నాం. ఈరోజు జీవన్ రెడ్డి గారు జగిత్యాల్లో లేని కలహాలు సృష్టించి ఆ రోజు గతంలో రామన్న గోపన్న జితేందర్ అన్న అనిపోయారు. ఎవరి కొరకు అనిపోయారు? దేశ రక్షణ కొరకు అనిపోయారు. కనీసం నీ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుని చూపి, నెహ్రు ఖాను నుంచి పట్టుకుంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిందా? నీ పార్టీలో ఏ నాయకుడు? సర్దార్ వల్లభాయ్ పటేలు కాంగ్రెస్లో ఉంటే కనీసం మీరు అగౌరవపరిచారు. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏముంటుండే? జీవన్ రెడ్డి గారు మీకు తెలియదా? కేసీఆర్ హిందూ గారు బంధుగారు అని మాట్లాడితే ఈ రోజన్న మాట్లాడినావు అనే నీకు ఏది కూడా మాట్లాడడం సాధ కాదు. ఓన్లీ బీజేపీ మీద నెప్పం పెట్టి ఇక్కడ జీవన్ రెడ్డి నేను ఉన్నా అనే ఒక ఆలోచన ప్రజల్లో తీసుకుపోవడానికి నువ్వు ఉనికి కొరకే ఈ ప్రకటనలు చేస్తున్నావు కనుక దీన్ని ప్రజలు, జగిత్యాల ప్రజలు ఆలోచిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నీ పతనం ఖాయమని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తాం. నిన్న ఆగస్టు 5 చారిత్రాత్మకమైనటువంటి రోజు. గత దశాబ్దాలుగా కాశ్మీర్ను పట్టి పీడిస్తున్నటువంటి భారతదేశంకి పట్టి పీడిస్తున్నటువంటి 370 ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ను అదేవిధంగా లడఖ్ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం, ఇది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం. గతంలో షేక్ అబ్దుల్లా, నెహ్రూ కలిసి చేసుకున్నటువంటి చీకటి ఒప్పందం, మరి సుందరమైనటువంటి కాశ్మీర్కి ఇది ఒక ఉరితాడు లాంటిది,
భారత జవాన్లకు యమపాశం లాంటి ఈ ఆర్టికల్ 370 రద్దు నిజంగా చాలా హర్షణీయం. మరి ఈ యొక్క 370 ఆర్టికల్ రద్దుకు నిన్న రాజ్యసభలో పెట్టినప్పుడు అనూహ్యంగా ఇది దేశ భద్రతకు దేశానికి సంబంధించిన సమస్య కాబట్టి అనేక పార్టీలు మద్దతు ఇచ్చాయి. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన రాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ బిల్లుకు సహకరించింది. వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పెట్టిన ఏ బిల్లుకైనా కూడా మొదటి నుండి కూడా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకోవడం జరిగింది. మరి ఏదైతే మొన్న పెట్టినటువంటి నిన్న పెట్టినటువంటి బిల్లు కూడా ఏదైతే వారు నెహ్రూ హయాంలో చేసినటువంటి తప్పిదాన్ని 70 సంవత్సరాల నుండి భారతదేశం అనుభవిస్తున్నటువంటి నరకయాత నుండి మరి ఆ తప్పిదమును తిరగదోడి తప్పిదాన్ని తిరిగి సరిచేసేటువంటి అవకాశం దొరికినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ దీనిని వ్యతిరేకించింది. మరి మన ఎమ్మెల్సీ గారు స్థానిక ఎమ్మెల్సీ మరి జీవన్ రెడ్డి గారు వారు నిన్న ఈ బిల్లు గురించి ఏదైతే 370 ఆర్టికల్ గురించి దాని రద్దు గురించి తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి మేము భారతీయ జనతా పార్టీ తిలోదకాలు ఇచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అంతర్యుద్ధం ఈ బిల్లు పెట్టడం ద్వారా అంతర్యుద్ధం వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా ఏ విధమైన అంతర్యుద్ధం వస్తుందనే విషయాన్ని వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని వర్గాలను ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా కొన్ని వర్గాలను రెచ్చగొట్టుకుంటూ మరికొన్ని వర్గాలను వాళ్ళ యొక్క మనోభావాలను కించపరుచుకుంటూ భారతదేశంలో గత అనేక సంవత్సరాల నుండి అంతర్యుద్ధానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అంతర్యుద్ధము ఈ 370 ఆర్టికల్ను రద్దు చేయడం ద్వారా ఏ రకమైనటువంటి అంతర్యుద్ధంలో చెప్పాల్సిన బాధ్యత వారికి ఉంది. దీనివల్ల ఖచ్చితంగా నష్టం జరిగింది దేశానికి. 370 ఆర్టికల్ వల్ల ఖచ్చితమైన నష్టం జరిగింది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ దీ 370 ఆర్టికల్ వల్ల ఏ లాభం జరిగిందో కూడా వారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 370 ఆర్టికల్ని ఎందుకు ఉంచాలి రాజ్యాంగాలు అనే విషయాన్ని వారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి గతంలో అనేక మంది శరణార్థులు, దేశ విభజన జరిగినప్పుడు అనేక మంది శరణార్థులు పాకిస్తాన్ నుండి భారతదేశంకి రావడం జరిగింది. మరి అటు అలా వచ్చినట్టు అనేక శరణార్థులకి భారతదేశంలో పౌరసత్వం కూడా జరిగింది. మరి మీ యొక్క ప్రధానమంత్రి 2 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా పాకిస్తాన్ నుండి వలస వచ్చి భారతదేశంలో పౌరసత్వం పొందినట్టు వాట కాదని మీరు సమాధానం చెప్పాలి. మరి మనం అంతటి అందరూ కూడా పౌరసత్వం ఇస్తూ ఉన్నాం. మరి కశ్మీర్లో స్థిరపడినటువంటి వాళ్ళకి ఎవరికైనా కశ్మీర్ పౌరసత్వం వచ్చే అవకాశం ఉందా ఈ 370 ఆర్టికల్ ఉండడం వల్ల ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా కశ్మీర్లో ఉన్నవాళ్ళు ఎవరు కశ్మీర్లో పోయి స్థిరపడితే అక్కడ మన ఎవరికి కూడా పౌరసత్వం రాదు. ఈ కశ్మీర్ అనేది నెహ్రూ ఏదైతే కశ్మీర్కు 370 ఆర్టికల్ను అందించిన సమయంలో తను ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. 370 ఆర్టికల్ అనేది కేవలం తాత్కాలికం. మరి ఆ రోజు పరిస్థితులలో ఏ పరిస్థితుల ప్రభావం తెలియదు. కానీ ఆ రోజు 370 ఆర్టికల్ పెట్టిన తర్వాత మరి ఈ 370 ఆర్టికల్ను మరి తాత్కాలికం అన్న తర్వాత 70 సంవత్సరాలు తర్వాత దీనివల్ల ఏ ఉపయోగం అనేది తెలిసిన తర్వాత దాన్ని తీసేయడానికి సరిచేయడానికి పూనుకుంటే
మరి మీ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు, మీ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందని ఈ విషయాన్ని నేను అడుగుతాను. మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, కాశ్మీర్లో ఉన్నటువంటి స్త్రీలు, చాలామందికి స్త్రీ సేవ వంటి ఆర్టికల్ గురించి పూర్తిగా అవగాహన లేదు. అందుకే స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక స్త్రీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పురుషుణ్ణి పెళ్లి చేసుకున్నా కూడా ఆ స్త్రీకి ఆటోమేటిక్గా అక్కడ పౌరసత్వం రద్దవుతుంది. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల మీద హక్కులన్నీ కూడా కోల్పోవాల్సి వస్తుంది. అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక యువకుడు కాశ్మీర్లో ఉన్నటువంటి యువతిని పెళ్లి చేసుకుంటే కాశ్మీర్లో ఆవేకునికి పౌరసత్వం వస్తుంది. ఇది ఆసరా చేసుకుని అనేక మంది కాశ్మీర్ యువకులు, మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పాకిస్తాన్ యువకులు కాశ్మీర్లో ఉన్నటువంటి యువతులను పెళ్లి చేసుకొని కాశ్మీర్లో స్థిరపడి మరి మన యొక్క ఆర్మీ పైన, మన జవాన్ల పైన తిరగబడతా ఉన్నారు, రాళ్ళు విసురుతూ ఉన్నారు, ఉగ్రవాదులకు సహకరిస్తూ ఉన్నారు, ఉగ్రవాదులుగా మారుతున్నారు. ఇది నిజమా కాదా, వాస్తవమా కాదా అనే విషయం నేను అడుగుతూ ఉన్నాను. ఈ 370 ఆర్టికల్ వల్ల లాభం జరుగుంటే మరి 70 సంవత్సరాలు నెహ్రూ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 370 ఆర్టికల్ ఉంది కదా, అమల్లో ఉంది కదా, మరి ఎందుకు ఇంత ఉగ్రవాదులు ఇంత రెచ్చిపోతూ ఉన్నారు? ఇన్ని వేల మంది జవాన్లు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? కొన్ని వేల మంది అక్కడ కాశ్మీర్ పౌరులు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? మరి 370 ఆర్టికల్ ఉండడం వల్ల ఏం ఉపయోగం అని చెప్పి నేను విషయాన్ని అడుగుతూ ఉన్నాను. మరి అభివృద్ధి విషయానికి వస్తే, మరి 370 ఆర్టికల్ వల్ల అక్కడ అభివృద్ధి జరిగింది అనుకుందాం, మరి ఏ అభివృద్ధి జరిగిందో చెప్పాలి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, నేను స్పష్టంగా చెప్తున్న, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే బీదవాళ్ళు, తక్కువ అభివృద్ధి జరిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే కాశ్మీర్ రాష్ట్రమే. కాశ్మీర్లో అభివృద్ధి అనేది లేదు. మరి కేంద్రం నుండి ప్రతి సంవత్సరం కూడా నిధులు ఇస్తూ ఉన్నారు, కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల నిధులు అక్కడికి పంపిస్తూ ఉన్నారు. గతంలో నరేంద్ర మోడీ గారు 2014 నుండి 2019 వరకు 200,000 కోట్ల పైన నిధులు కాశ్మీర్ కోసం కేటాయిస్తే కూడా అక్కడ క్షేత్రస్థాయిలో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదు. మరి అభివృద్ధి కూడా జరగలేదు, అభివృద్ధి కూడా అవకాశం లేనటువంటి ఈ 370 ఆర్టికల్, మరి పౌరసత్వానికి అవకాశం లేనటువంటి 370 ఆర్టికల్, మరి ఇది ఎందుకు అని చెప్పి నేను ఈ విషయాన్ని జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మరి చాలామంది చాలా తొందరపడి ఈ బిల్లు పెట్టామని చెప్పి అంటూ ఉన్నారు. ఈ బిల్లు పెట్టడానికి మేము ఎప్పుడు కూడా తొందరపడలేదు. చాలా సంవత్సరాల నుండి అవకాశం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. 1950 మా మాతృ సంస్థ అయినటువంటి భారతీయ జనసంఘ్ మొట్టమొదటి అధ్యక్షుడు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ 1950 నుండి పోరాటం చేస్తూ ఉన్నారు. 1953 కాశ్మీర్కి వారు వెళ్ళడం జరిగింది. ఒకే దేశానికి, ఏదైతే ఒక దేశానికి ఒక జెండా, ఒక దేశానికి రెండు జెండాలు ఉండవు, ఒక దేశానికి ఇద్దరు ప్రధానమంత్రులు ఉండరు, ఒక దేశానికి రెండు రాజ్యాంగాలు ఉండవు అని ఆ రోజే వారు ఈ 370 ఆర్టికల్కు వ్యతిరేక పోరాటం చేశారు. కాశ్మీర్కు వారు జెండా ఎగరేయడానికి ప్రయాణం అయితే కాశ్మీర్లో అప్పుడు ఉన్నటువంటి ఏదైతే షేక్ అబ్దుల్లా, సీఎం షేక్ అబ్దుల్లా, మరి ఈయనను అరెస్ట్ చేసి, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీని అరెస్ట్ చేసి జైల్లో పట్టి హత్య చేయించడం జరిగింది. దీని మీద అనేక సంవత్సరాలు పోరాటం చేస్తాం, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. 1950 నుండి ఇప్పటి వరకు మేము అధికారంకి వచ్చాం కాబట్టి, ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి, ఇన్ని రోజులు నలిగిపోయినటువంటి ఈ కాశ్మీర్ రూపురేఖల్ని మార్చడం కోసం మేము ఇక 370 ఆర్టికల్ రద్దు చేశాం. అదేవిధంగా నేను ఇంకొక 2-3 విషయాలు అడుగుతాను. ఒక జాతీయ, మన యొక్క జాతీయ జెండా, భారతదేశం జాతీయ జెండాను, మరి భారతదేశ జాతీయ చిహ్నాన్ని అవమానపరిస్తే, పాకిస్తాన్ జెండాను ఎగిరేస్తే, ఒక కేసు పెట్టలేనటి పరిస్థితి ఉన్నటువంటి ఈ 370 ఆర్టికల్ అడ్డం కేసు పెట్టడానికి, మరి ఇటువంటి 370 ఆర్టికల్ దేనికోసం ఉండాలి అనుకుని అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడ వారు అడ్వకేట్,
అందుకే వారిని సత్యంగా అడుగుతున్నాను. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇక్కడ పనిచేయవు, పార్లమెంటులో చట్టం చేస్తే కూడా ఇక్కడ పనిచేయవు. ఇటువంటి అంటే ఇదొక రాష్ట్రమే, ఇదొక రాష్ట్రం కానీ భారతదేశం అంతర్భాగంగా కూడా ఇన్ని రోజులు కాలేని పరిస్థితి ఎందుకున్నది? కేవలం 370 ఆర్టికల్ అర్థం కాదు. మరి ఈరోజు మేము ఇంటిగ్రేటెడ్ ఏదైతే కాశ్మీర్ను ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి హక్కులు ఉంటాయో అక్కడ కాశ్మీర్ కూడా అదేవిధంగా ఈరోజు అన్ని రాష్ట్రాలతో పాటు కాశ్మీర్ కూడా ఒక రాష్ట్రంగా చేయగలిగినాం. దానికి ప్రజలందరి మద్దతు కూడా మాకుంది, వారందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు, అనేక పార్టీలు మాకు మద్దతు ఇచ్చినవి, మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చి ప్రజలందరూ కోరుకున్నటువంటి చట్టం అది, మేము చట్టి చేశాం. మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? కాశ్మీర్ పండితులు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కన్సూమర్ అంటున్నారు. మరి తరిమి తరిమి కొట్టి కాశ్మీర్ నుండి బయటకు పంపిస్తే కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరు లేదా? మరి జీవన్ రెడ్డి గారు కాశ్మీర్ పండితుల గురించి ఈరోజు మాట్లాడారా? మరి అప్పుడు అది 370 ఆర్టికల్ వల్ల దాని విధానం వల్ల ఇంత నష్టం జరుగుతామంటే అప్పుడు నష్టం గురించి మాట్లాడినటువంటి పార్టీ కేవలము వాళ్ళ పార్టీకి సంబంధించిన నెహ్రూ గారు పెట్టారు కాబట్టి దానికి గుడ్డిగా మద్దతు ఇవ్వడమే తప్ప అది దానివల్ల ఉపయోగం ఉందా లేదా అని రివ్యూ చేసుకునే ఆలోచన కూడా లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే పతనమైతే దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, భూస్థాపితం చేస్తారు. ఇటువంటి ఆలోచన ఉంటే నేను చెప్తున్నాను జీవన్ రెడ్డి గారు, దయచేసి మీరు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయి, స్టూడెంట్స్ కోసం పోరాటం చేయండి. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేక అనేక మంది యువత ఇక్కడ తచ్చళ్ళు ఆడుతున్నారు. మరి వారి కోసం పోరాటం మేము మద్దతు ఇస్తాం, కానీ అనవసరంగా దేశంకి సంబంధించిన ఇష్యూ ఇది, దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ. అటువంటి ఇష్యూలో ఏది పెడితే మాత్రం మేము ఊరుకోమని విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే.